हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, इंका मन चैनल एवरना सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते प्लीज वेंटने सब्सक्राइब चेसुकोंडि। हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, मनम इरो अनंतपुरम लोनी एनमैक्स थिएटर वद्द उन्नामु। ई रोजु एनटीआर गारु नटिंचिनटुवंटि अरविंद समेत वीरराघव रिलीज अय्यि 5 इयर्स कंप्लीट अयिन संदर्भंगा अनंतपुरम लो अरविंद समेत वीरराघव 5 इयर्स सेलब्रेशन। सो अंदर भाग में अरविंद समेत वीरराघव मूवी री रिज़्ड जरिए एनमैक्स थिएटर फैंस अंत सेलब्रेट आयो ने अलागे फैंस अंत लू चूडा की वो बैठक तरह मल्ली अरविंद समेत वीरराघव मूवी चूड वारे विधि अच्छी वार रेस्पास् अड़कींदा। सो फ्रेंड्स, इलांट वीडियो मरी मुझे उठा इलांट वीडियो मिसाक उसे किंद सब्सक्राइबर ऑप्शन प्रेस पक्न गंट सिंबल लगे नीन वीडियो पेटा नोटिफिकेशन वस्तु अलग वीडियो चुनाव चूसी नचते लाइक चाहिए फ्रेंड्स शेयर वारे तो मैं चैनल सब्सक्राइब चेपी प्लीज सब्सक्राइब एंड सपोर्ट अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। ब्रो, अरविंद समेत वीरराघव मूवी रिलीज 5 इयर्स कंप्लीट री रिज जी चाल हापी ब्रो 5 इयर्स तरह मरी आ रेज इंपैक्ट इप्ड चूडमे चाल 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 हापी ब्रो अभी चुपले जय एनटीआर अंत जय एनटीआर अंत अलग मन की देवर राबोदी कदा मन के अभी नेक्स्ट लेवल ब्रो अभी जनता गारे वादी ब्रो మాస్ అంటే రెడ్ ఎయిర్ లై పార్తునట్లా ఆల్రెడీ బ్రో రికార్డులన్నీ మోత మోగిపోతాయి అంటే జై ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్ అంటే అరవింద సమేత ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు పిచ్చి పిక్స్ లో ఉంది బ్రో సినిమా అసలు త్రివిక్రమ్ గారు ఆ విధంగా తీస్తారా మనం ఎప్పుడు అనుకోనింటాము అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో అది 5 ఇయర్స్ తర్వాత కూడా అదే రేంజ్ అదే గుడ్ మాస్ వస్తున్నాయి బ్రో జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అది సెంటిమెంట్ ఫుల్ హ్యాపీ కదా ఫుల్ హ్యాపీ కదా హ్యాపీ బ్రో सूपर इंकोसारी ब्रो अरविंद समेत वीरराघव रिलीज 5 इयर्स कंप्लीट आ सदर्भंग अरविंद समेत वीरराघव सिनेमा नि मल्ली री रिलीज़ एला अनिपिस्तुंदी 5 इयर्स 5 इयर्स मुंदर शांति थिएटर लो एदैते सिनेमा रिलीज़ अयिनप्पुडु आ हंगामा एट्लुंदो ई रोजु कूडा अरविंद समेत हंगामा अट्ले उंदी इप्पुडे कादु 5 एंड्ल कादु इंकोक 50 एंड्ल अरविंद समेत चेसिना कूडा इदे क्रेज़ उंटुंदी असलु क्रेज़ केयर ऑफ अड्रेस एंटीआर इप्पुडु मनम ओन्ली अरविंद समेताये कादु एनटीआर अन्नगारी कैरियर लो मनम अंदरमु अट्टर फ्लॉप अनुकुंटे सिनेमा एदैना अदि री रिलीज़ चेसिना कूडा इदे थिएटर हाउसफुल अवुतुंदी इदे हंगामा उंटुंदी इदे कथे उंटुंदी माकु सिनेमा तो पनि लेदु माकु एनटीआर मुख्यमु अलागे
అలాగే ఎన్టీఆర్ 30 చిన్న టీజర్ కూడా వదిలినారు. ఎలా అనిపిస్తుంది మళ్ళీ టీజర్ స్క్రీన్ మీద చూడటం ఎలా అనిపిస్తుంది? కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఓన్లీ టీజర్ జస్ట్ 2-3 సెకండ్స్ టీజర్ వేస్తేనే ఆ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది. జస్ట్ అతను వస్తున్నా అని జస్ట్ అతను వస్తున్నా అనే డైలాగ్ చెప్తేనే ఈ మాత్రం ఉంటే అతను వస్తే ఎలాగుంటుందో ఊహించుకోండి ఒకసారి. అలాగే మీడియాలో చాలా విపరీతంగా ట్రోల్ అవుతుంది, బాగా పాపులర్ అయింది. ఎన్టీఆర్ గారిని ఎవరో ఒక వ్యక్తి వి డోంట్ కేర్ అని అన్నారు, దానిపైన మీ కామెంట్ ఎన్టీఆర్ గారిని వి డోంట్ కేర్ అని ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారిని వి డోంట్ కేర్ అనే ఒక వ్యక్తి మాట్లాడనారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. దానికి అది అన్నారా లేదనే పక్కన పెడితే ఒక చిన్న కథలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అడవిలో జింకలు ఒక చోట నీళ్లు తాగుతుంటే పులి అక్కడ నుంచి దాన్ని చూసుకుంటా పక్కకు పోయినంత మాత్రాన పులికి ఆకలి లేనట్టు కాదు. ఆ రోజుకి ఆ పులికి ఆకలి ఉండకపోవచ్చు, కానీ ఆకలి వచ్చిన రోజు ఆ వేట ఎలా ఉంది? ఆయనకి ఆకలి ఎక్కువయ్యి ఏదైతే ఈ రోజు రాజకీయంగా అతను రాజకీయాల్లో లేకుండా కూడా అతన్ని రాజకీయంగా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారో అతనికి ఆకలి ఎక్కువయ్యి అదే రాజకీయంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంది? చెప్పండి. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, ఎవరు వి డోంట్ కేర్ అన్నా ఎవరు మాకు సంబంధం లేదన్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ కేర్ యూ అంతే, మాకు మీతో పని లేదు, మాకు మా ఎన్టీఆర్ ఉన్నాడు, మా అభిమానులు ఉన్నాము. సో ఒకరు కేర్ చేసినా చేయకున్నా ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, వాళ్ళు కేర్ చేయకుంటే వి టు డోంట్ కేర్, వి టు డోంట్ కేర్. బ్రో కొంచెం అరవింద సమిత ఇప్పుడు ఈ సినిమా ఈ షో గురించి పక్కన పెడితే, ఇందాక బ్రో బ్రదర్ చెప్పాడు కదా, ఇప్పుడు మా అన్న కూడా కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మాకు తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడు నా అవసరం వచ్చినా కూడా నేను వెళ్తానని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఎవరు వచ్చి ఏదో మాట్లాడుకుంటే మాకు అవసరం లేదు అంతా. ఎప్పుడు ఏం చేయాలనుకుంటే మా అన్నకు అది తెలుసు, ఏసీఎస్సీ వచ్చే చల్లి ఎన్టీఆర్ కులే మాకి రాజకీయంతో పని లేదు బ్రో, మాకి మాకి రాజకీయంతో పని లేదు. సినిమాల గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, వాళ్ళతో మీకు వాళ్ళు కంపారిజన్ చేసుకోండి, కానీ మా అన్న కోసము మీరు కంపేర్ చేసుకోదండి రాజకీయంతో. కానీ మా అన్న రాజకీయం దిగితే మాత్రము బీభత్యం ఉంటది, కానీ ఎవడు ఈడు, కానీ రాజకీయం బాగా మాట్లాడండి కానీ సినిమా ప్రకారం మాట్లాడితే వేరే ఉంటుంది, కానీ ఎన్టీఆర్ అన్న జోలికి వస్తే మాత్రం స్పెషల్ క్యూ కోసం బళ్ళారి నుంచి వచ్చిన ఇక్కడికి ఎవరి కోసం అంటే ఒకే ఒకరి కోసం ఎన్టీఆర్ అని. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ మాటల్లో అరవింద సమేత వీర్రాఘవ మూవీని మళ్ళీ చూడడం ఏ విధంగా అనిపించిందో మీరే విన్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అంటే ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరకు చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై బై నౌ.